మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ సూట్ యాప్ లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. హలో ఆల్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ కౌసల్య. జనరల్ గా అయితే ఐవీఎఫ్ అనేది ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది నార్మల్ డెలివరీస్ కన్నా కూడా. సో నార్మల్గా ఇంతకుముందు చూసుకుంటే జనరల్గా అంటే హెల్దీ ప్రెగ్నెన్సీస్ అనేది నార్మల్గా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేకుండా ఐవీఎఫ్ ప్రాసెస్ని ఎక్కువ మంది అప్రోచ్ అవుతున్నారు, చాలా సక్సెస్ అవుతుంది కూడా. అయితే ఇంకా చాలామందికి డౌట్ ఉండే ఉంటుంది, ఐవీఎఫ్ ప్రాసెస్ అంటే తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉండే ఉంటారు. సో మెయిన్గా మనకున్న డౌట్స్ అన్నిటినీ తెలుసుకోవడానికి ఈరోజు మనం అను టెస్ట్ బేబీ సెంటర్కి వచ్చేసాం, రాజ్భవన్ రోడ్లోకి. సో అయితే మనతో పాటు డాక్టర్ కే అనురాధ గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడి, తను ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఆవిడతో మాట్లాడి మనం మనకునే డౌట్స్ అన్నింటిని మనం క్లారిఫై చేసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. జనరల్గా ఐవీఎఫ్ అనగానే చాలామంది భయపడుతూ ఉంటారు, అంటే నార్మల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్కి ఏమన్నా తేడా ఉంటుందేమో, బేబీ మంచిగా ఫామ్ అవుతుందా లేదా అనే డౌట్స్ చాలా మందిలో ఉంటాయి. మ్యామ్, ఐవీఎఫ్ యాక్చువల్గా ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది? ఐవీఎఫ్ అంటే సింపుల్గా దాన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అని అంటారు. సో నిజం చెప్పాలంటే బేబీ టెస్ట్ ట్యూబ్లో పెరగదు, అది ఒక పెట్రి డిష్లో ల్యాబొరేటరీలో కల్చర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ 1978 25th July లూయీ బ్రౌన్ అనే బేబీ, ప్రపంచంలో మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ. సో అది జన్మనివ్వటానికి ముఖ్యంగా వాళ్ళ తల్లికి ట్యూబ్లు, ఫెలోపియన్ నాళాలు రెండు బ్లాక్ ఉండటం వల్ల ఈ ట్రీట్మెంట్ అనేది మొదలైంది. అప్పటి నుంచి ఐవీఎఫ్ అనేది లాస్ట్ 43 ఇయర్స్ నుంచి ప్రపంచం వ్యాప్తంగా చాలా ఎక్కువగా జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఐవీఎఫ్ ఇప్పుడు ఎంత పాపులర్ అయిందంటే దాదాపుగా జన్మ ఇచ్చిన 20 బిడ్డలలో ఒక బిడ్డ టెస్ట్ ట్యూబ్ బేబీ. సో అంత కామన్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి. మొదట్లో టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్లో 10% ప్రెగ్నెన్సీ అవకాశాలు ఉంటాయి, ఇప్పుడు దాదాపుగా 40% వరకు పెరిగింది. సో అవకాశాలు పెరుగుతున్నాయి, దానిలో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి, కానీ కొన్ని భయాలు, కొన్ని అపోహలు ఇంకా కూడా చాలామంది పిల్లలు లేని దంపతులు ఉంటుంది. ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్లో స్త్రీ అండాశయాన్నించి అండాన్ని సేకరించి భర్త వీర్యకణంతో ల్యాబొరేటరీలో డెవలప్ చేసినాక ఆ తయారైన పిండాన్ని స్త్రీ గర్భసంచిలో వెనక్కి పెట్టడం జరుగుతుంది. దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అని అంటారు. అంటే బిడ్డ ల్యాబొరేటరీలో ఆర్ పిండం ల్యాబొరేటరీలో ఒక దాదాపుగా 3 నుంచి 5 రోజులు మాత్రం వరకు డెవలప్ అవుతుంది, మిగతా అంతా తల్లి గర్భంలోనే డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇది ఆల్మోస్ట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, మనమేమీ పెద్దగా దీనిలో ఆర్టిఫిషియల్గా చేయట్లేదు. దీనిలో ఇట్స్ మోర్ లైక్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ అని అంటారు, అంటే మనం నేచర్లోనే ఇంకొంచెం సహాయపడుతున్నట్లుగా దీంతో మనకు అర్థమవుతుంది. ఓకే మ్యామ్, ఒక ఉమెన్ ఏ స్టేజ్లో ఐవీఎఫ్ని అప్రోచ్ అవ్వచ్చు? అంటే కొంతమంది 5 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే జనరల్గా ఒక ఐవీఎఫ్ ప్రాసెస్కి ఇంకా వెళ్ళొచ్చు వీళ్ళు, నార్మల్గా అవ్వట్లేదు అని ఏ స్టేజ్ వరకు మనకు తెలుస్తుంది అంటారు? వ్యంధత్వం అంటే సంతానలేమి అనే మాట ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు దంపతులు దాదాపుగా 1 సంవత్సరం పాటు పిల్లల కోసం ప్రయత్నం చేసి న్యాచురల్గా ఏమీ కాంట్రసెప్షన్ లేకుండా ట్రై చేసి అయినా గర్భం రాకపోతేనే దాన్ని ఇన్ఫర్టిలిటీ అని అంటారు. ఇప్పుడు అందరికీ టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. మామూలుగా దంపతులు డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు ఇద్దరికి కొన్ని పరీక్షలు జరుగుతాయి. సో ఆ పరీక్షల్లో మగవారి వీర్యకణాలు, స్త్రీవి ఫెలోపియన్ నాళం గురించి, వాళ్ళ అండోత్పత్తి గురించి, వాళ్ళ గర్భసంచి ఎలా ఉంది, గర్భసంచి ద్వారం ఎలా ఉంది, సో వీటి గురించి అన్ని పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలలో మనకి సింపుల్ పద్ధతిలో గర్భం రాదేమో అని నిర్ధారణ జరిగినప్పుడే టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ని మామూలుగా పాటిస్తారు. సో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అనగానే, ఆర్ లేకపోతే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనగానే టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంటే అందరికీ అవసరమవుతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. దాదాపుగా 50-60% దంపతులకి సింపుల్ పద్ధతిలోనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మేబీ ఆ మిగిలిన 30-40% టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ అనేది అవసరం పడవచ్చు. సపోజ్ మనం పరీక్షలు చేసాము, పరీక్షల్లో మగవారిలో వీర్యకణాలు బాగా తక్కువ ఉన్నాయి, కదలిక చాలా తక్కువ ఉంది, లేకపోతే అసలు కణాలే లేవు, అప్పుడు మన టెస్టిస్ నుంచి కూడా కణాలని తీసి వీటిని టెస్ట్ ట్యూబ్ ట్రీట్మెంట్కి ఉపయోగించుకోవచ్చు. సో అలాంటి పద్ధతిలో మేబీ టెస్ట్ ట్యూబ్ బేబీనే ఫస్ట్ అప్రోచ్ కావచ్చు. అలాగే స్త్రీలో ఫెలోపియన్ నాళాలు మూసుకుని ఉన్న, సివియర్ ఎండోమెట్రియోసిస్ అనే డిజీజ్ ఉన్న,
పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆర్ కొంతమందికి ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే అండాల సంఖ్య తగ్గిపోతుంది. సో అండాల సంఖ్య వారి వయసుకి సరిపడా లేకుండా ఇంకా తగ్గిపోతున్నట్టుగా ఉన్నా, ఓవరీస్ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినా అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఐవీఎఫ్ చేయటం జరుగుతుంది. మరి ఈ మధ్య కాలంలో ఐవీఎఫ్లో వచ్చిన అడ్వాన్స్మెంట్స్ బట్టి ఏ ట్రీట్మెంట్లోనూ ప్రెగ్నెన్సీ రానప్పుడు అన్ని రకాలుగా ప్రయత్నం చేసి అసలు ఏ కారణం లేకపోయినా కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి కొన్ని ఏమైనా టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుందా? ఐవీఎఫ్కి వీళ్ళు ఓకే రెడీగా ఉన్నారు, దే ఆర్ ఎలిజిబుల్ అని ఏమైనా కొన్ని పారామీటర్స్ ఏమైనా ఉంటాయా? అసలు ఐవీఎఫ్ అవసరమా లేదా తెలుసుకోవటానికి కొన్ని ముందు పరీక్షలు చేస్తాం. ఒకవేళ కనుక ఐవీఎఫ్ఏ అవసరము అని అనుకున్నా కూడా వాళ్ళకి అన్ని హార్మోన్స్ కరెక్ట్గా ఉన్నాయా, లైక్ థైరాయిడు, ప్రొలాక్టిను, అలాగే అండాశయం నుంచి డెవలప్ అవ్వడానికి అండాల సంఖ్య మంచిగా ఉందా, గర్భసంచి ఎలా ఉంది, ఏదైనా గర్భసంచిలో ఇబ్బందులు ఉన్నా, ఆర్ అట్లాగే ఫెలోపియన్ నాళంలో ఒక్కోసారి కొంతమందికి హైడ్రోసాల్పింగ్స్ అని అంటాం, సో ట్యూబ్లో కూడా నీరు కలెక్ట్ అయ్యి అది గర్భసంచిలో కలెక్ట్ అవుతూ ఉండొచ్చు. సో దానివల్ల కూడా ఐవీఎఫ్లో అవకాశాలు తగ్గుతాయి. సో అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, మగవారి వీర్యకణాలు మనకి ఐవీఎఫ్కి సరిపడా ఉన్నట్టుగా ఉన్నాయా, సో ఇలాంటి పరీక్షలన్నీ కూడా మనం చెక్ చేసుకున్నాకే తర్వాత మన ట్రీట్మెంట్ జరుగుతుంది. ఐవీఎఫ్ చేయాలంటే మనం నార్మల్గా సింపుల్ పద్ధతిలోనే వెజైనల్ ప్రోబ్ అని ఉంటుంది, అంటే మనం స్కాన్ చేస్తాం, కింద నుంచే పరీక్ష చేస్తాం, స్కాన్ చేస్తాం, ఆ స్కాన్కి ఒక స్పెషల్ నీడిల్ అటాచ్ చేసి ఓవరీల నుంచి ఎగ్స్ తీయటం జరుగుతుంది. సో ఓవరీస్ మనకి యాక్సెసిబుల్గా ఉన్నాయా లేదా, సో దానిలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇలాంటివి కూడా అన్నీ ముందు పరీక్షలు చేసుకుని, అట్లాగే పిండం మార్పిడి చేయడానికి మనకి సులువుగా ఉందా, దానికి ఇంకేమన్నా మనం ముందు నుంచే ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేసుకుని వెళ్ళాలా అనే పరీక్షలు చేసుకుని అప్పుడు ఐవీఎఫ్ చేయటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక కపుల్ ఐవీఎఫ్కి మీకు అప్రోచ్ అయిన తర్వాత అంటే ఎంత టైం పీరియడ్లో వాళ్ళు కంప్లీట్గా ప్రెగ్నెంట్ అయ్యి డాక్టర్ సూపర్విజన్లో ఉండాలి అని అంటారు కదా, ఎంత టైం పీరియడ్ వరకు వాళ్ళు మీ సూపర్విజన్లో ఉండాలంటారు? నిజం చెప్పాలంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చాలా అన్సర్టన్గా ఉంటాయి. ఓకే, అది ఏ సైకిల్లో అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎంత పీరియడ్ పడుతుంది అనేది మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేము. అంటే ప్రెగ్నెన్సీ రావడానికి, ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఇంకా చాలా రకాల ఇబ్బందులు ఉండొచ్చు. సో నార్మల్గా మేమేం చేస్తామంటే ప్రెగ్నెన్సీలో 9-10 వారం వచ్చినాక బిడ్డ మంచిగానే పెరుగుతుంది, అంతా హెల్దీగా ఉంది అనుకున్నాక దాని అప్పుడు వేరే ఆబ్స్ట్రేషన్కి రెఫర్ చేస్తాం. కానీ ఆ స్టేజ్ రావడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని సైకిల్స్లో ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది మనం చెప్పలేము. నార్మల్గా ఒక సైకిల్ అంటే ఒక ట్రీట్మెంట్. అంటే ఇప్పుడు మనం ఐవీఎఫ్ లాంటి పద్ధతి చేయాలంటే దాదాపుగా 6 వారాల నుంచి 8 వారాల దాకా ఒక ట్రీట్మెంట్కి అవసరం పడవచ్చు. సో దానికి అవసరమైన పరీక్షలు, ఇంకేదన్నా ప్రీ ట్రీట్మెంట్ కనుక అవసరమైతే అది కూడా ఇచ్చి మొదలుపెట్టడం జరుగుతుంది. ఒక్క సైకిల్లోనే ప్రెగ్నెన్సీ వస్తుందా అనేది మనం గ్యారంటీగా చెప్పలేము, బికాజ్ ఐవీఎఫ్లో 100% సక్సెస్ రేట్ ఉండదు. సో ముందు అందరూ అనుకునేది ఐవీఎఫ్ సరే మనం బోధలు ఖర్చు పెట్టుకున్నాం, చేయగానే గర్భం వచ్చేస్తుంది, కానీ అలా ఉండదు. దానిలో కూడా 100 నుంచి 40% మాత్రమే మొదటి సైకిల్లో గర్భం వస్తుంది, అంటే అర్థం 60% అయినా రాకపోవచ్చు. కానీ ఆ దంపతులు మన ధైర్యంగా ముందుకెళ్ళి ఇంకొక 3-4 సార్లు ఐవీఎఫ్ సైకిల్స్ కనుక ఏదో ఒక సమయంలో చేయించుకుంటే దాదాపుగా 80-90% దంపతులకి ఏదో ఒక సైకిల్లో గర్భం రావచ్చు. సో ఈ ప్రెగ్నెన్సీ రావటానికి కొంతమందికి లక్కీగా ఒకే నెలలో రావచ్చు, కొంతమందికి 1 సంవత్సరం పట్టవచ్చు, కొంతమంది ఇంకా ఎక్కువ టైం పట్టవచ్చు. సో ఆ పీరియడ్ అనేది కరెక్ట్గా చెప్పలేము. ఓకే మ్యామ్, చాలామంది అంటూ ఉంటారు టెస్ట్ ట్యూబ్ బేబీ ఐవీఎఫ్లో ఎక్కువ మంది కవలలు పుడుతూ ఉంటారని కొంతమంది చెప్తూ ఉంటారు, నిజమే అంటారా అది? కొంతవరకు నిజమేను, కానీ మనం దాన్ని కావాలనుకుంటే తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నార్మల్గా మనం కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఓవులేషన్ ఇండక్షన్ అని అంటాం, అంటే సింపుల్ పద్ధతిలోనే. సో దానిలో కూడా మన అండం పెరుగుదలకి ఇచ్చే మందులతో ఒక్కొక్కసారి న్యాచురల్గా ఏం జరుగుతుంది, ఎవ్రీ మంత్ స్త్రీకి ఒక అండం పెరుగుతుంది, విడుదలవుతుంది. కాబట్టి మనం యూజువల్గా సింగిల్ ప్రెగ్నెన్సీస్ చూస్తాం, ఎక్కడో కొంతమందికి ట్విన్స్ రావచ్చు. కానీ మనం ఇచ్చే మందుల వల్ల ఒక్కోసారి ఒక ఫాలికల్ బదులు 3-4 ఫాలికల్స్ అలాంటివి ఎక్కువ రావచ్చు. ఎక్కువ ఫాలికల్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఎక్స్పైరీ అయితే కవలలు కావచ్చు, ట్రిప్లెట్స్ కావచ్చు, ఒక్కొక్కసారి ఇంకా కూడా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. కానీ రిస్క్ పెరుగుతుంది కాబట్టి మనం దాన్ని మినిమైజ్ చేయడానికి ఓవులేషన్ డ్రగ్స్ కూడా వీలైనంత వరకు జాగ్రత్తగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమంది ట్విన్స్ కావాలని అంటారు, అంటే వాళ్ళకి వచ్చినప్పుడు ఒకేసారి పని అయిపోతుంది, మాకు ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది, ఇద్దరు కావాలని అడిగే వాళ్ళు ఉంటారు. కానీ డెఫినెట్గా సింగిల్ ప్రెగ్నెన్సీ యూజువల్లీ ఈజ్ మోర్ హెల్దియర్ దెన్
హ్యావింగ్ ట్విన్స్. ఓకే, సో నార్మల్గా ఏంటంటే మనం ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు కూడా మనం అండాలు సేకరించి పిండం తయారైనాక ఎన్ని పిండాలు ఫైనల్ స్టేజ్ దాకా డెవలప్ అవుతుందనేది మనకి చివరిలో అర్థమవుతుంది. యూజువల్గా 30 సంవత్సరాల లోపల వాళ్ళలో, అంటే మేము చేసేది ఏంటంటే 30 సంవత్సరాల లోపల వాళ్ళలో చిన్న వయసు ఉన్నప్పుడు వీలైతే ఒక పిండమే లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఒక పిండం పెట్టినప్పుడు సింగిల్ ప్రెగ్నెన్సీ అవకాశాలే ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి ఒక పిండం దానంతటికదే డివైడ్ అవ్వచ్చు. డివైడ్ అయితే అది ట్విన్స్ కావచ్చు, మోనోకొరియానిక్ ట్విన్స్ అని అంటాం. సో అది 1 in 100% రిస్క్ ఉంటుంది. అయితే దాన్ని మనం ఆపలేము, కానీ మన నంబర్ తగ్గించుకోవడానికి ఒకటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. బట్ ఏజ్ పెరిగే కొద్దీ ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గుతాయి, కాబట్టి అబౌవ్ 30 ఒక్కోసారి 2 embryos ట్రాన్స్ఫర్ చేస్తాం. 2 చేసినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేది కొంతమందికే, వచ్చిన వాళ్ళల్లో ఒక 15%కి ట్విన్స్ కూడా కావచ్చు. సో ఒకవేళ దంపతులు ట్విన్స్ వద్దు అని అనుకున్నారనుకోండి, దెన్ మనం సింగిల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.